हाई हेलो वेलकम टू माय चैनल क्रेजी क्रिएशन्स। ईरोज वीडियो विडी कपेज आर्ट एला चूपिस्तानंडी बॉटल मीद। सो इध नाइट इला उंटुंदंडी लोपल लाइट्स वेसानु एलईडी लाइट्स। सो इला उंटुंदंडी नाइट एफेक्ट। ईडी कपेज आर्ट टू टाइप्स लो चेसुकोवच्चुंडी। ओकटी प्लास्टिक शीट्स यूज चेसि चेयोच्चु, अलानी इंकोटी टिश्यूस तो चेयोच्चु। सो नेनु टिश्यूस तो मीकु ऑलरेडी शेर चेसानु प्रीवियस वीडियो लो उंदी, चेक चेयंडी ओकसारी। इदेमो प्लास्टिक शीट अंडी। सो इला पै पक्क चूसुकोनी फ्लवर नि इला मनकु कावाल्सिन फ्लवर नि सेपरेट चेसुकोवाली ई शीट लो। सो फ्लवर नि अला सेपरेट चेसुकुन्नाक मनम ई फ्लवर नि ट्रिम चेसुकोवालंडी। सो स्मॉल सिजर्स यूज चेस्ते मीकु ट्रिमिंग ईजीगा उंटुंदी। इला फाइन गा ट्रिम चेसुकोवालंडी। షార్ట్ పెడ్జెస్ ఏమీ లేకుండా ఫైన్ గా ఉండేలాగా ట్రిమ్ చేసుకోవాలి। సో ట్రిమ్ చేసుకుంటే ఇలా వస్తుంది। నేను ఇలానే ఇంకొక షీట్ ని కట్ చేసి ఉంచుకున్నాను ఆల్రెడీ। సో ఇవన్నీ కట్ చేయడానికి టైం అవుతుందని నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి। సో ఇలా వస్తాయి। ఈ షీట్ లో ఉన్న ఫ్లవర్స్ ని నేను ఎలా పేస్ట్ చేయాలో చూపిస్తాను। సో ఫస్ట్ ఇలా క్యాండిల్ తీసుకోవాలి। తీసుకున్నాక ఇలా ఫ్లవర్ తీసుకోవాలండి, కట్ చేసుకున్న ఫ్లవర్ కింద పక్కన తీసుకొని। సో ఇలా క్యాండిల్ దగ్గర ఉంచుకొని కొంచెం అలా దగ్గర చూపించాలి అంతే। సో అలా చూపించిన వెంటనే ఇలా బాల్ టూల్ తో ఇలా ప్రెస్ చేసుకోవాలి। ఫోమ్ షీట్ మీద ఉంచుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి। ఈ ఫోమ్ షీట్ మీకు ఆల్రెడీ చూసారు కదండి, సేమ్। సో ఇలా కొంచెం దగ్గర ఉంచుకుంటే ఇలా చేసుకోవాలి అంతే అండి। పెటల్ క్యాండిల్ దగ్గర పెట్టేటప్పుడు కొంచెం డిస్టెన్స్ లో ఉండేలాగా చూసుకోవాలండి, లేదంటే పెటల్ కింద పార్ట్ అంతా బ్లాక్ అయిపోతుంది। సో చూడండి ఇలా కింద పక్కన ఇలా పెట్టాను, మళ్ళీ అదే కింద వైపునే ఇలా బాల్ టూల్ తో ప్రెస్ చేయాలి। సో పై పక్కన మనం ఏం అనకూడదండి, అంటే రాంగ్ సైడ్ రైట్ సైడ్ అని ఉంటుంది కదా, అలా రాంగ్ సైడే చేసుకోవాలి। సో ఇప్పుడు ఇదంతా అయిపోయాక ఒకసారి చెక్ చేసుకోవాలి, మనం సాటిస్ఫై అయినాక ఓకే అనుకున్నప్పుడు సెంటర్లో ఒకసారి అలా చూపించాలి। వెంటనే ఇలా తీసుకొచ్చి ఫోమ్ షీట్ మీద ఉంచి ఇలా బాల్ టూల్తో గట్టిగా ప్రెస్ చేయాలి సెంటర్లో। సో అప్పుడు సెంటర్ మనకి ఫామ్ అవుతుంది। కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే అప్పుడే చేసుకోవాలి, లేదంటే అది ఇంకా అలానే ఆ షేప్లో ఉండిపోతుంది। సో ఇలా వస్తాయండి, చూసారు కదా ఇలా వస్తాయి పెటల్స్ అన్ని ఇలా ఫామ్ అయిపోతాయి। సో ఇంకొక ఫ్లవర్ తీసుకున్నాను, సేమ్ అలాంటి ప్రొసీజర్లోనే చూపిస్తున్నాను, చూడండి। ఒక్కొక్క పెటల్ అంటే ఒక్కొక్క పెటల్ మాత్రమే చూపించాలి, కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోవాలి, అది హీట్ వస్తుందండి అక్కడికి, మీరు దగ్గర పెడితే అది మెల్ట్ అయిపోతుంది, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి। ఈజీనే అండి, కొంచెం డిస్టెన్స్లో ఉంచుకోవాలి అంతే। సో ఈ ఆర్ట్ని సస్పెన్స్ ఆర్ట్ కూడా అంటారండి। ఇలా ప్రతి పెటల్ చేసుకున్నాను కదండి, సో నెక్స్ట్ సెంటర్ చేసుకుంటున్నాను। సో సెంటర్ చేసుకున్నాక లీవ్స్ కూడా అదే ప్రొసీజర్తో చేసుకుంటాను। ఇప్పుడు లీవ్స్ చేసుకుంటున్నాను। సో ఈ బాల్ టూల్స్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, ఒకసారి చెక్ చేయండి। సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు మధ్య మధ్యలో టిప్స్ చెప్తుంటా అండి, మీరు మిస్ అవ్వరు। ఇలా వస్తుందండి। సో ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ఉన్నది చేశాను, ఎంబోస్ చేశాను, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇంకా చేయలేదు, మీకు తెలుస్తుంది కదండి డిఫరెన్స్. సో ఇలాంటి ఒక బాటిల్ తీసుకున్నానండి, ఈ బాటిల్ మీద పేస్ట్ చేసుకుంటున్నాను। మనం
ఎలాంటి సర్ఫేస్ మీదైనా పేస్ట్ చేసుకోవచ్చు అండి. ఈ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ పెడితే బాగుంటుందో చూసుకోవాలి. చూసుకున్నాక ఆ ప్లేస్లో గ్లూని పెట్టి పేస్ట్ చేసేయాలి. సో ఇప్పుడు అక్కడ బాగుంటుందని చూసుకున్నాను, అక్కడ గ్లూ వేసుకుంటాను. సో పేస్ట్ చేసుకుంటాను. ఈ ఆర్ట్ చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఈ లాక్డౌన్ అంతా క్లియర్ అయినాక ఇవన్నీ బాగా ఈజీగా మీరు తెచ్చుకోవచ్చండి. సో ఇలా ప్రతి ఫ్లవర్ అలానే లీవ్స్ అని నేను ఒక్కొక్కటి పేస్ట్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇలా స్మాల్ ఫ్లవర్స్ అలాంటివి కొంచెం పై పొజిషన్లో పెట్టుకుంటే బాగుంటుందండి. నేను ఇక్కడ ఒక బడ్ పెట్టాలనుకుంటున్నాను, అందుకని ఫస్ట్ ఇలా లీఫ్ పెట్టేశానండి, సారీ స్టెమ్. సో ఇలా స్టెమ్ అరేంజ్ చేసుకున్నాక టిప్లో స్మాల్ బడ్ పెట్టేస్తున్నాను చూడండి. సో కింద కొంచెం పెద్ద లీవ్స్ ఉన్నవి పేస్ట్ చేసుకున్నాను. ఇంకొక స్టెమ్ పైన కొంచెం ఖాళీగా ఉందని అక్కడ ఒకటి పేస్ట్ చేసుకుంటున్నాను. సో మన టేస్ట్ బట్టి అరేంజ్ చేసుకోవచ్చండి ఇవంతా. పోలన్స్ లాగా మధ్యలో కొంచెం హైలైట్ చేయడానికి ఇలాంటి నేను కుందన్స్ తీసుకున్నానండి, వైట్వి. సో సెంటర్లో గ్లూ పెట్టి పేస్ట్ చేసేసుకుంటున్నాను. సో హాట్ గ్లూ కాబట్టి కొంచెం కాలుతుందండి జాగ్రత్తగా. ఇంకేదైనా టూల్ యూస్ చేసుకోండి మీరు, ఇలాగా ప్రెస్ చేసుకోండి, లేకపోతే చేయి కాలుతుందండి జాగ్రత్త. సో ఇలా వస్తుందండి మొత్తం అరేంజ్మెంట్ అంతా అయిపోయాక బాటిల్ ఇలా ఉంటుంది. సో ఈ ఆర్ట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా చెప్పండి ఎలా అనిపిస్తుందో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.